హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో విలేజ్లో పీలర పండగ ఎలా జరుపుకుంటారో ఒకసారి చూడండి. ఈ పండగ చాలా చాలా బాగా జరుపుకుంటారు. మన టౌన్లలో కంటే పల్లెటూళ్ళలో ఇంకా చాలా సందడిగా ఉంటుందండి. ఎందుకంటే మన టౌన్లలో ఎక్కడెక్కడో స్థిరపడిన వాళ్ళంతా టౌన్ నుంచి వచ్చి పల్లెలలో చాలా బాగా పండగ జరుపుకుంటారు. చూడండి, అవే పీర్లు. ఇక్కడుండే జనాలంతా దర్శనం కోసమని బయట క్యూలో నిల్చున్నారు. దీన్నే పీర్ల చావిడి అంటారు. చూడండి, హిందూ ముస్లిం ఐక్యతను చాటే ఏకైక పండగ ఈ మొహరం పండగే అండి. ఇంకో పండగ లేదనే చెప్పాలి. చెప్పాలంటే ముస్లిమ్స్ కంటే హిందువులు ఎక్కువ ఆరాధించే పండగ ఈ మొహరం పండగ. చూడండి, ఇక్కడ అగ్నిగుండం కూడా ఎలా వెలిగిపోతుందో. ఇక్కడ చాలామంది ముక్కులు తీర్చుకుంటారండి. వెండి గొడుగులు, వండి వడ్డానాలు, అంత స్తోమత లేని వాళ్ళు, మన డబ్బులు ఉంటాయి కదండి, కొత్త 10 రూపాయలు, కొత్త 20 రూపాయలు, కొత్త 50 రూపాయలు, అలా దండలాగా గుచ్చి స్వాముల మెడల్లో వేస్తారు. చూడండి, దూరంగా అగ్నిగుండం ఉంది కదండి, అది ఇంకా చాలా ఫేమస్ అండి. చాలా చాలా ఒక 2-3 ట్రాక్టర్ల నిండా దున్నలు తెచ్చి, అంటే దున్నలు అంటే కట్టెలండి, అవి తెచ్చి కాలుస్తారు. నైట్ అంతా కాలుస్తానే ఉంటారండి. ఇక్కడ దేవుడు ఒంట్లోకి వచ్చిన వాళ్ళు ఆ అగ్నిగుండంలో నుంచి దాటుకొని వెళ్తారు. అవి చూడాలంటే 2 కళ్ళు చాలవండి. చాలా ఫేమస్గా చేస్తారు ఈ పండగ. చూడండి, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నచ్చితే కామెంట్స్ రూపంలో చెప్పండి. చూడండి, మొహరం పండగ ఎలా చేసుకుంటారో ఇంకోసారి చూడండి. దీన్ని చావిడి అని అంటారు. ఈ ఊరు ప్రత్యేకత ఏంటంటే, ఈ ఊరిలో ప్రతి ఇంటికి ఒక సోల్జర్ ఉన్నారండి. వీళ్ళంతా దేశాన్ని రక్షించడానికి ఈ ఊరిలో చాలా చాలా మంది ఉన్నారు. అదంతా ఇక్కడుండే పీర్లు, చిన్న కాశీం పెద్ద కాశీం అని అంటారు. ఇక్కడుండే స్వాములను వాళ్ళ దయ అని చెప్తారండి. చూడండి, అగ్నిగుండం ఎలా ఉందో ఇంకోసారి చూడండి ప్లీజ్. నా ఛానల్ నచ్చితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.